హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైనా ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్ టెలివిజన్ ఏసీ వాషింగ్ మెషిన్ కొనేటప్పుడు స్టార్ రేటింగ్ చూస్తుంటాం టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ అండ్ పవర్ కన్జంప్షన్ తక్కువ ఎక్కువ అనే వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది రెగ్యులర్గా వింటూ ఉంటాం అసలు ఈ స్టార్ రేటింగ్ అంటే ఏంటి టూ స్టార్ ఏంటి త్రీ స్టార్ ఫోర్ స్టార్ అంటే ఏంటి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్టార్ రేటింగ్స్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్కి మాత్రమే ఇస్తారు అసలు ఏ బేసిస్ మీద ఇస్తారు ఎవరు ఇస్తారు అనేది చూద్దాం ఎలక్ట్రికల్ అప్లియన్సెస్కి స్టార్ రేటింగ్స్ ఇచ్చే అథారిటీని బీఈఈ రేటింగ్స్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటారు ఇది ఇండియన్ గవర్నమెంట్ స్థాపించింది వీళ్ళు ఈఈఆర్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేషియో బేస్ చేసుకుని స్టార్ రేటింగ్స్ ఇస్తారు పిఈఈ రేటింగ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ పవర్ కన్జ్యూషన్ అవుతుంది ఈఈఆర్ అనేది ఎవరీ టూ ఇయర్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది స్టార్ రేటింగ్ స్టార్ వన్ నుంచి స్టార్ ఫైవ్ వరకు ఇస్తారు ఈ స్టార్ రేటింగ్ డిపెండ్ చేసుకుని బిల్ జనరేట్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ జరుగుతుంది దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రాండ్కి స్టార్ రేటింగ్కి ఎటువంటి సంబంధం ఉండదు బ్రాండ్ అనేది దాని సర్వీస్ మెషిన్ లైఫ్ కోసం బ్రాండ్ చూస్తామని ఈ స్టార్ రేటింగ్కి బ్రాండ్కి ఎటువంటి రిలేషన్ లేదు అన్ని బ్రాండ్స్కి స్టార్ రేటింగ్ సేమ్ ఉంటాయి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి స్టార్ రేటింగ్ ఎలా ఇస్తారో చూద్దాం దాని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే ఒక సంవత్సరంలో ఒక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని రేటింగ్ ఇస్తారు అంటే వన్ ఇయర్లో ఎన్ని కిలోవాట్ పర్ అవర్ యూస్ చేసింది దాన్ని బట్టి ఇస్తారు ఇది ఒక స్టాండర్డ్ టెస్ట్ ఇన్వారా టెస్ట్ చేసిన తర్వాత రేటింగ్ ఇస్తారు ఇప్పుడు ఏ స్టార్ రేటింగ్ తీసుకుంటే బెటర్ అనేది చూద్దాం వన్ స్టార్ రేటింగ్తో కంపేర్ చేసినప్పుడు టూ స్టార్ టూ స్టార్తో కంపేర్ చేసినప్పుడు త్రీ స్టార్ అలా ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అనేవి బెటర్ పవర్ కన్జంప్షన్ అండ్ బిల్ జనరేషన్ ఉంటుంది స్టార్ ర్యాంకింగ్ పెరిగ కొద్దీ దాని పవర్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంటుంది సో బిల్ కూడా తగ్గుతుంది ఈ క్యాలిక్యులేషన్ అన్ని పెర్ యూనిట్ ఎంత ఛార్జ్ చేస్తారో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది నార్మల్లీ త్రీ టు ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ తీసుకోవడమే బెటర్ ఎందుకంటే రిఫ్రిజిరేటర్ టీవీ అండ్ సమ్మర్లో మనం ఏసీ ఇవన్నీ కంటిన్యూస్గా యూస్ చేస్తాం కాబట్టి ఇంకా ఈ స్టార్ రేటింగ్స్ లేబుల్స్ అనేవి బిగ్ లేబుల్స్ స్మాల్ లేబుల్స్ అని రెండు రకాలుగా ఉంటాయి ఎక్కువసేపు వాడే ఎక్కువ పవర్ తీసుకునే అప్లియన్సెస్పై ఈ బిగ్ ఎనర్జీ రేటింగ్ లేబుల్ ఉంటుంది ఈ లేబుల్ పైన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఆ ప్రోడక్ట్ ఇయర్లో ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుందో దాని బ్రాండ్ నేమ్ ఇంకా చాలా వివరాలు ఉంటాయి ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ గీజర్స్ అండ్ వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ బిగ్ లేబుల్ ఉండే ప్రోడక్ట్స్ తక్కువగా పవర్ కన్జంప్షన్ చేసే అప్లియన్సెస్ పైన స్మాల్ లేబుల్ ఉంటాయి ఈ లేబుల్ పైన సింపుల్గా స్టార్ రేటింగ్స్ మాత్రమే ఉంటుంది సీలింగ్ ఫ్యాన్స్ ల్యాప్టాప్స్ ట్యూబ్ లైట్స్ ఇంకా టీవీస్పై ఈ స్మాల్ లేబుల్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా స్టార్ రేటింగ్ అంటే ఎలా ఇస్తారు ఎవరిస్తారు అనేది ఈసారి ఏమైనా ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ కొనే ముందు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుని కొనుక్కోండి మరిన్ని నాలెడ్జ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ